వేద విజ్ఞానంపై అద్భుతమైన ఫోకస్, ఒక ప్రకాశాన్ని ఇచ్చిన వాళ్ళ గురించి చెప్పాలి అంటే ఒకరు గణపతి ముని, ఇంకొకరు పాండిచ్చేరికి చెందిన అరవింద మహర్షి. వీటిని సంప్రదాయవాదులు ఎంత మేరకు అంగీకరిస్తారో అంగీకరించారు అటు పెట్టి, ఎందుకంటే నేను సంప్రదాయవాదినే కనుక, వారు చూపించినటువంటి వేద విజ్ఞాన దీధికి మాత్రం నమస్కారం చేసుకోవాల్సింది. అద్భుతమైన ఒక నూతనమైన ఆవిష్కరణలు చేశారు వాళ్ళు. కొంతమంది వేదమే గొప్ప అని చెప్తూ పురాణాదును తూలనాడిన వాళ్ళు ఒకరు వచ్చారు వేరే సమాజం, దాని గురించి నేను ఇక్కడ చెప్పట్లేదు. వాళ్ళు వేదంలో ఉన్న కొన్ని విజ్ఞాన విషయాలను చెప్పారు, ఆ మేరకు వాళ్ళని గ్రహించారు. ఎందుకంటే కలియుగంలో ఎంత వారైనప్పటికీ కూడా సంపూర్ణ సత్యం చెప్పేటప్పుడు కొన్ని భావావేశాలు కలిసిపోయి అక్కడ కూడా ఒక మాలిన్యం ఏర్పడింది. ప్రతి మహాత్ముడు సంస్కరించదలుచుకున్న ప్రతి మహాత్ముడు ఒక మంచి పని చేస్తే వాళ్ళ అనుయాయములను చెప్పుకునే వాళ్ళు ఆ మహాత్ముల హృదయానికి విరుద్ధంగా ఆ సిద్ధాంతాలని రాద్ధాంతాలు చేసిన సందర్భం అందరికీ వచ్చింది. ఎవరూ మినహాయింపు కారు. బుద్ధుడు, ఆదిశంకరులు, తర్వాత వచ్చిన రామానుజులు, వీళ్ళందరూ చాలా గొప్పవారే. వాళ్ళు ఒక సత్యాన్ని ఆవిష్కరించారు, కానీ వాళ్ళ అనుయాయులమని చెప్పుకునే వాళ్ళు చేసిన రాద్ధాంతంలో వాళ్ళ అసలు చచ్చారు కూడా మరుగున పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇది ఆలోచన పనులకు పనికొస్తాయని చెప్తున్నాం. అలాంటి వాటి దగ్గర గణపతి ముని కూడా మినహాయింపు కాదు, అందరూను ప్రతివారు, కానీ వాళ్ళ లోపం కాదు అది. తర్వాత అనుయాయుల లోపాలు కొన్ని ఉంటూ ఉంటాయి. అనుయాయుల లోపాల వల్ల వచ్చిన వాటిని సంస్కరించుకుంటూ వెళ్లాల్సిన వాళ్ళు మరికొందరు వస్తూ ఉంటారు అలా కాలం మీద. అయితే మనకి రమణులు చెప్పిన మాటలు, ఇటు గణపతి ముని గారు చెప్పిన మాటలు, రమణులు వేదాంత విద్యకి ఆయన ప్రత్యక్ష ఉదాహరణ. ఎవరినో చెప్పక్కర్లేదు బ్రహ్మ విద్య అంటే ఎలా ఉంటుందంటే, అంటే రమణుల్లా ఉంటుంది, ఇంకేం చెప్పనక్కర్లేదు, అంత ప్రత్యక్ష ఉదాహరణ. అయితే వేదం అనగానే చాలామందికి అభిప్రాయం ఉన్నది. సంప్రదాయజ్ఞ పండితుల్లో కూడా వేదంలో పూర్వభాగం అంతా కర్మకాండని, తర్వాతంతా జ్ఞానకాండని, అంటే కేవలం కర్మలకు వినియోగించే భాగమే వేదంలో పూర్వభాగంలో ఉన్నది అనే అభిప్రాయం అందరికీ ఉన్నది, చాలామందికి, సంప్రదాయజ్ఞులకు కూడా. కానీ వేదంలో పూర్వభాగం కేవలం కర్మకాండ కాదు, అందులో కూడా అపూర్వమైనటువంటి విజ్ఞానం, ప్రపంచ మేధావులు, విజ్ఞాన రంగం వాళ్ళు కూడా ఆశ్చర్యపోయేటువంటి, ఆధునిక విజ్ఞాన శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోయే విశ్వవిజ్ఞానం ఉన్నది, బ్రహ్మజ్ఞానం ఉన్నది. వేదంలో కూడా జ్ఞాన విషయం చాలా చెప్పబడుతున్నది అన్న మంత్రాలకి జ్ఞానపరంగా, విశ్వ విజ్ఞాన రహస్యపరంగా ఒక అద్భుతమైన ట్రాన్స్లో, అంటే సమాధి స్థితిలో ఉండగా లభించిన విశ్వ రహస్య సత్యాల పరంగా అర్థం చెప్పినటువంటి వారు కొందరున్నారు. అవి మనకు గ్రాహ్యములు ఇప్పుడు. ఎందుకంటే ఎంత వేదం తెలుసుకుని ఇప్పుడు ఎవరు యజ్ఞాలు చేసేవాళ్ళు, ఎంతమంది యజ్ఞములు ఎవరికి తెలుసు అటువంటిప్పుడు వేదంలో పూర్వభాగం అంతా యజ్ఞాలకే పరిమితం అంటే ఎలాగా? అందుకు వేదముల్లో పూర్వభాగాలు ఋగ్వేదం మొదలుకొని క్రమంగా చూపిస్తున్న మండలములు కానీ సూక్తములు కానీ వాటిలో చూపించిన విజ్ఞానం తెలిస్తే కొన్ని వేల 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 యుగాల క్రితమే భారతదేశానికి ఇంత గొప్ప విజ్ఞానం ఉన్నదా అని ఆశ్చర్యపోయి చేతులెత్తి నమస్కరిస్తాం. అంత విజ్ఞానం వేదంలో ఉన్నది. అది ఉంది అని చూపించినటువంటి వాళ్ళల్లో మన గణపతి ముని గారు ఇచ్చారు. గణపతి ముని గారు ఒక మాట అన్నారు, ఇంద్రుని, అగ్నిని ఈ రెండింటిని ఆరాధించడం మరచిపోయిన తర్వాత, వదిలివేసిన తర్వాత ఈ దేశానికి దారిద్రము, నీరసము పట్టుకుందన్నాడు. ఇది ఆలోచించవలసిన అంశం అండి. అగ్నిని ఆరాధించడం మానివేశాక దారిద్రం వచ్చింది, అగ్నిహోత్రాలు వెళ్ళిపోయే మనకి. అగ్ని నారయమశ్నవత్ అని వేదం చెప్తున్నది. అలాగే ఇంద్రుని ఆరాధన మానివేసిన తర్వాత శక్తి అనేది క్షీణమైంది అని. ఇంద్రశక్తి, ఇంద్రుడు అంటే పరమేశ్వరుడు అనే భావంతో వేదం వాడింది. అగ్నిశ్చ మహేంద్రశ్చమే అని మన చమకంలో కూడా చెప్తాం. ఇంద్రశబ్దం పరమేశ్వర భావనతో వాడబడింది. మన అలాంటి ఇంద్రుడని ఒక దేవతని చేసి అనేక రకాల కథలు కల్పనలు చేస్తూ పురాణం ఏ ఉద్దేశంతో చెప్పిందో అర్థం చేసుకోకుండా అవసరమైతే పురాణాలను కూడా తూలనాడి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఉమాశాస్త్రానికి నేపథ్యం అవసరం. ఈయన ఆవిష్కరిస్తున్న తల్లి ఎవరు? శివపత్న, విష్ణుపత్న. అసలు వేదం దృష్టిలో ఇవన్నీ ఉన్నాయా? వేదం దృష్టిలో శక్తి అంటే ఏమిటి? వేదం దృష్టిలో ఈశ్వరుడు అంటే ఏమిటి అన్న వైదిక దృష్టిలోంచి తీసుకున్నారు ఈ మహానుభావుడు. అటువైపు వేదాంతంతో సమన్వయించడం, ఇటువైపు వైదిక దృష్టికి సమ్మతమైన పురాణాలని, ఆగమాలని తీసుకోవడం. ఒకవి పురాణాలు, ఒకవి ఆగమాలు. ఆగమాలంటే మంత్రశాస్త్రాలంటే మంత్రశాస్త్రములు, ఇంకోవైపు వేద విజ్ఞానం, వేదాంత విజ్ఞానం, యోగ విజ్ఞానం, ఇది కూడా చాలా ప్రధానం, కుండలిని రూపమైన యోగ విజ్ఞానం. ఇన్నిటి పరంగానూ ఆ విశ్వశక్తిని దర్శించడం అనే ఒక అద్భుతమైన దర్శనం ఉమాశాస్త్రంలో మనకు కనబడుతున్నది. అందుకే ఇంద్రశబ్దం, అగ్నిశబ్దం, వేదం పరమేశ్వర పరంగా వాడినది. అందుకు పరమేశ్వరుడు, పరమేశ్వరుని శక్తి. ఈ కోణంతో మనం పరిశీలించితే మన ఉమాశాస్త్రం వల్ల వచ్చిన సంస్కారం ఎలాంటిది అంటే ఒక అద్భుతమైన విజ్ఞానమయమైన కావ్యం ఇది. ఇందులో విజ్ఞానం ఉంటుంది. కథలు, కాలక్షేపాలు వెతుక్కోవద్దు ఇక్కడ, అవి దొరకట్లేదే అని నిరాశపడద్దు. ఎందుకంటే ఇక్కడ శుద్ధంగా అమ్మొస్తుంది, ఇంకెవరూ లేదు.
శుద్ధమైన అమ్మ యొక్క స్వరూపం ఇందులో ఆవిష్కరించారు. వైదిక ఋషి యొక్క భావంలోంచి తీసుకొస్తున్నారు. అందుకు ఆ వేద విజ్ఞానం కూడా స్వీకరించబడింది. ఈయన అన్నమాటలే ఏమిటంటే, విశ్వ విజ్ఞాన రహస్యము వేదముల్లో ఉన్నది, దాన్ని కేవలం మనం కర్మకాండ సంబంధమైన అర్థం మాత్రమే గ్రహించి ఆ విజ్ఞాన రహస్యాలను మనం కొన్ని శతాబ్దాల నుంచి తెలుసుకోకుండా పోయాం అని ఈయనన్న మాటల ఆధారంగానే చెప్పడం జరుగుతోంది ఇక్కడ. అంతేకాదు కొన్ని చోట్ల ఆయనకి వివిధ కాలముల విషయమై వేదం ఆనాడే చెప్పిన రహస్యములు దర్శనమయ్యాయి. ఎందుకంటే ఈయన కేవలం అర్థాలు చెప్పే పండితుడు కాదు, తపస్సుతో దివ్యార్థాన్ని దర్శించే ద్రష్ట. గణపతి ముని ఒక ద్రష్ట, ఆయన తపస్సుతో దర్శించాడు. అందుకు తాను సంపాదించిన సమస్త విజ్ఞానం ఇందులో పెట్టాడు. ఇంద్రాణి సప్తసతి కూడా సామాన్యం కాదు, 700 శ్లోకాలు వజ్రాయుధాలే. అసలు పరమేశ్వర పరంగా మహద్భయం వజ్రముద్యతం లాంటి మంత్రములు మనకి వేదాల్లో ఉపనిషత్తుల్లో కనబడతాయి. వజ్రాన్ని ఎత్తినటువంటి స్వరూపము అంతే, వజ్రం ఎత్తినవాడు ఇంద్రుడా, ఇతర దేవతల పరమేశ్వర పరంగానే అది వాడబడింది. ఇక్కడ వజ్రం అంటే లోకాన్ని శాసించే శాసన శక్తి, వజ్ర వైరోచనేని శక్తి. అదే దశమహావిద్యలు ఉన్నది. దశమహావిద్యలు తంత్రంలోకి వచ్చేటప్పటికల్లా వామాచారంలో చాలా భయంకరంగా జుగుప్సాకరంగా మారి, ఇప్పటికీ కూడా కాళీ అనగానే శ్మశానాల్లో సాధన చేయడం, తార చిన్నమస్త ఇత్యాది పేర్లు చెప్తేనే కొంచెం జుగుప్స. అసలు వాటికున్న ఆకారాలు చూస్తేనే భయం వేస్తుంది. నెత్తురోడుతూ కపాలమాలలు వేసుకుని నాలిక ఇంత వేలాడేసుకుని ఇవి చూస్తూ ఉంటే హిందువులు ఆటవిక కాలం నాటి చెందినటువంటి అనాగరిక జాతి అని ఎవరికైనా అనాలనిపిస్తుంది. అలా అన్నవాళ్ళు మూర్ఖులు అని నిరూపించాడు మహానుభావుడు. ఎందుకంటే ఈ దశమహావిద్యలు ఏవో కాదయ్యా, ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి అద్భుతమైన వైశ్వానర దహర ఆ విద్యలే ఇక్కడ చెప్పబడుతున్నాయని సమన్వయిస్తూ దశమహావిద్యలకి సూత్రం రచించాడండి మహాత్మా. అని కోణమే వేరు, ఆలోచన కోణం. అప్పుడు చూస్తే దశమహావిద్యలు ఎక్కడో లేదయ్యా, నీలో ఉన్నారు, విశ్వంలో ఉన్నారని తెలిసిపోతుంది. అలాంటి ఒక జ్ఞానం విశ్వవిజ్ఞానంగా చూసేటప్పుడు బహిర్ముఖ జ్ఞానం, నీ లోపలే చూసేటప్పుడు అంతర్ముఖమే ఆత్మజ్ఞానం. ఈ విధంగా దశమహావిద్యలను అన్వయించారు. అలాగే చండీ సప్తశతిగా మనం చెప్పుకుంటున్న దేవీ మహాత్మ్యాన్ని కూడా ఈయన కొన్ని దశకాలు రచించాడు. అంటే ఈ గ్రంథం మీరు చదివితే దేవీ మహాత్మ్యం పారాయణ చేసిన ఫలితం వస్తుంది. అయితే అందులోనూ సప్తమాత్రికులు ఉన్నారు కథలో, అది మంత్రమయంగా ఉంటే దాన్ని తీసి యోగపరంగా అద్భుతంగా అన్వయిస్తూ సప్తమాత్రికులు అంటే ఏమిటో చూపించాడు. ఇలా చూపించడం వల్ల తార్కికమైన దృష్టి కలిగిన నేటి అధునాతన మానవుడికి, జ్ఞాని అయిన వాడికి, విచారణశీలుడైన వాడికి చాలా అద్భుతమైన సమన్వయాలు దొరికాయి. అందుకే దశమహావిద్య నేను చూసిన స్వరూపం వేరు. అలాగ దశమహావిద్యల్ని, సప్తమాతృకుల్ని, త్రిశక్తులని, దుర్గాది రూపాలని ఇన్నిటినీ సమన్వయిస్తూ ఒక గ్రంథంలో తీసుకొచ్చారు, అది ఉమాశాస్త్రం. అందుకు దానికి ఉపోద్ఘాతంగా ఇవి తెలుసుకోవాల్సింది. అయితే మనకి పురాణాలు వెతికినా ఇవి వెతికినా కొన్ని అమ్మ రూపాలు దొరుకుతాయి, అవే ఎన్నో అని మనం అనుకుంటున్నాం. వేదంలో అమ్మ పేర్లు ఎన్ని చెప్పారో తెలుసా? అరుంధతి, ఇళ సరస్వతి, భారతి, వాజినీవతి, ఇలాంటి దివ్య శబ్దములతో ఎన్నో రకాలుగా అమ్మవారి యొక్క పేర్లు కనబడతాయి. శ్రద్ధ, మేధ, ఇత్యాది రూపములతో ధారణ, ఇవన్నీ కూడా విశ్వాన్నం తిట్టడుపుతున్న ఒకే శక్తి యొక్క బహువిన్యాసాలు. అందుకే ఈ దృష్టిలో ఉమా అంటే ఒకే శక్తి. ఆ ఉమా ఎవరిదో ఆయన ఒకే పరబ్రహ్మము, ఒక పరబ్రహ్మ ఆయన ఒక శక్తి.